Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanamsalu. Tirumala Srivari Brahmotsavalaku Ghanamaina Erpatlu. ఏర్పాట్లపై అధికారులకు టిటిడి ఈఓ దిశానిర్దేశం. రేపటి నుంచి తిరుచానూరులో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం. సుప్రభాతం, కళ్యాణం, ఏకాంత సేవల సమయంలో మార్పు. తాళ్లపాకలో వైభవంగా బ్రహ్మోత్సవాలు సమాప్తం. ఏకపీఠంపై త్రిశూల చక్రస్నాన మహోత్సవాలు. శ్రీవారి భద్రత భక్తుల సేవలో తరించే ప్రత్యేక రక్షణ దళం. భక్తి భావాలకు అంకిత భావాలకు ప్రతీకగా గోవింద బృందావనం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారికి ఈ ఏడాది జరగనున్న రెండు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సెప్టెంబర్ మాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణలపై మంగళవారం తిరుమలలోని అనమయ భవన్లో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వరుసగా జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్లతో కలిసి టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాల పనితీరుపై సమీక్షించారు. అలాగే జిల్లా అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంపైన చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడుతూ సెప్టెంబర్ 13 నుంచి 22 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. సెప్టెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుతామని తెలిపారు. గరుడ వాహనం సందర్భంగా ఎప్పటిలానే ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించమన్నారు. ఉత్సవాల నిర్వహణకు దాదాపు 4.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. ఈసారి ఉత్సవాలలో సాయంత్రం జరిగే వాహన సేవలను రాత్రి 8 గంటల నుంచే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. గరుడ సేవను రాత్రి 7 గంటలకే ప్రారంభిస్తామన్నారు. వాహన సేవలను భక్తులందరూ చక్కగా తిలకించేందుకు వీలుగా 4 మాడవీధులతో పాటు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 31 LED తెరలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో జాతీయ విపత్తు బృందం సేవలను వినియోగించుకుంటామన్నారు. ఆగస్టు 31వ తేదీలోగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులను పూర్తి చేస్తామని, మరుగుదొడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని ఈఓ తెలియజేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా పోలీస్, టిటిడి నిఘా భద్రతా విభాగం సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చూస్తాయన్నారు. అలాగే టిటిడి వైద్య విభాగం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. 3000 మంది శ్రీవారి సేవకులు, 1350 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ బ్రహ్మోత్సవాలలో సేవలు అందిస్తారని ఈఓ తెలిపారు. గత సంవత్సరం చాలా బ్రహ్మాండంగా పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కోఆర్డినేషన్తో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఇంకా ఏదైతే ఇప్పుడు ఆ రోజు భక్తులందరి దగ్గర నుంచి మనకి ఫీడ్బ్యాక్ వచ్చినాయో, చిన్న చిన్న సలహాలు సూచనలు ఏదైతే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే దిశలో వచ్చి ఉన్నాయి, అవన్నీ దృష్ట్యా కొన్ని మార్పులు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం ఏదైతే వాహన సేవలు ఉంటాయో అది మనం గత సంవత్సరం వరకు 9 గంటల నుంచి 11 గంటలు వరకు చేసేటువంటి వాహన సేవలు ఇప్పుడు ఈ సంవత్సరం 8 గంటల నుంచి 10 గంటల వరకు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గరుడు సేవ కూడా 7:30 బదులు సాయంత్రం 7 గంటలకి ప్రారంభించబోతున్నాం. మాడావీధుల్లో ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలనో అవంతా కూడా టెండర్ ఫైనలైజ్ పనులు ప్రారంభించాం.
డెఫినెట్గా అవన్నీ కూడా బ్రహ్మోత్సవాల లోపల పూర్తి అవుతాయి అనేది ఆశిస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఈసారి పెద్ద ఎత్తున కొత్త వాహనాలు కూడా వాళ్ళకి వస్తున్నాయి. గత సంవత్సరం మొత్తం కలిపి 5725 ట్రిప్స్ గరుడ్ సేవనాడు చేయడం జరిగింది. మొత్తం కలిపి 410 బస్సెస్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయితే ఈసారి 165 కొత్త బస్సెస్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 50 బస్సులు వచ్చినాయి, ఇంకా 115 బస్సులు రాబోతున్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళు 6500 ట్రిప్స్ ఆ రోజు చేయటానికి ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయో, వాహనాల ఇన్స్పెక్షన్సు, బ్యారికేడ్సు, ఏదైతే రిలీజియస్ ఆస్పెక్ట్లు కానీ మిగతా ఆస్పెక్ట్స్లు కానీ ఆ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఒక రౌండ్ పూర్తి చేసి ఉన్నారు. ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, మడా విధుల్లో కానీ, గ్యాలరీస్లో కానీ, అదేవిధంగా వాహనాల్లో కానీ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. జ్యువెలరీ క్లీనింగు ఇవన్నీ కూడా డేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అటు మేము ప్రధాన అధికారి గారు వారు కూడా కోఆర్డినేట్ చేసుకొని డిప్లాయ్మెంట్ ఆఫ్ రిలీజియస్ స్టాఫ్, గరుడ సేవకి వస్తున్నటువంటి కొంతమంది పాస్ హోల్డర్స్ కానీ విఐపీస్ కానీ, ఇటు ఏమో లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులు, ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్నాం. ఇంజనీరింగ్ వర్క్ బ్రహ్మాండంగా ముందే సాంక్షన్ చేశాం కాబట్టి ఇవన్నీ టైంకి పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ ముందుగానే ప్రారంభించి సక్సెస్ఫుల్గా పనులు జరుగుతున్నాయి. భక్తులందరికీ కూడా బ్రహ్మాండంగా స్వామివారి వాహన సేవలు తిలకించే అవకాశం, అదేవిధంగా మూలవారిలో దర్శనం ఉండే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి ప్రోటోకాల్ విఐపి దర్శన విధానం ప్రారంభం కానుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు దాదాపుగా అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తుండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్ విఐపిల దర్శనం వల్ల సామాన్యులకు ఇబ్బందికి కలగకూడదనే ఉద్దేశంతో నిర్దేశిత సమయంలో ప్రోటోకాల్ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అమ్మవారికి నిత్యం జరిగే పూజలు, ఆర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 5 గంటలకు జరిగే అమ్మవారి సుప్రభాత సేవ 4:30 10:30 నుంచి 11:30 మధ్య నిర్వహించే పద్మావతీ దేవి కళ్యాణం 10 నుంచి 11 గంటల మధ్య జరగనుంది. ఇక రాత్రి 9 గంటలకు జరిగే ఏకాంత సేవ 9:30 జరగనుంది. భక్తులు ఈ స్వల్ప మార్పులను గమనించి హరిదేవేరి పద్మావతీ దేవి అమ్మవారి సేవలో పాల్గొని తరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లాలోని తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. వివిధ వాహన సేవలతో భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను పంచాయి. ఇందులో భాగంగా చెన్నకేశవ స్వామి వారు సిద్దేశ్వర స్వామి వార్లకు వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వసంతోత్సవాన్ని వేడుకగా జరిపారు. అనంతరం పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇక ఒకే వేదికపై త్రిశూలానికి, చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేసిన వైనం భక్త కోటికి తన్మయత్వాన్ని పంచింది. బ్రహ్మోత్సవాలలో చివరి రోజున ఒకే స్నానపీఠంపై ఒక పక్క త్రిశూలాన్ని, మరోపక్క చక్ర తాళ్వార్ ను కొలువుదీర్చిన అర్చక స్వాములు పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం త్రిశూల చక్ర స్నాన మహోత్సవాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. వారు భక్తుల భద్రతలోనే కాదు, తమ భక్తిని చాటుకోవడంలోనూ ప్రత్యేక దళమే. చేతిలో తుపాకులు ఉన్నా మనసు గోవిందనామస్మరణే చేస్తుంటుంది. తాము భక్తి పారవస్యంలో మునగడమే కాదు, తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బృందావనంలా మార్చుకున్నారు. వారు వారే తిరుమల శ్రీవారి సేవలోనూ భక్తుల భద్రతలోనూ తరిస్తున్న ఏపీ ప్రత్యేక రక్షణ దళం. వీరిని ఎస్పీఎఫ్ అని సంక్షిప్తంగా పిలుస్తుంటారు. వీరు తమ కార్యాలయ ప్రాంగణాన్ని ఓ బృందావనంలో భక్తిభావంతో తీర్చిదిద్దిన తీరు చూసి తరించాల్సిందే. అదేమిటో చూసేద్దామా. గోవింద బృందావనం. ప్రత్యేక రక్షణ దళం తిరుమల తిరుపతి భద్రత పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించే ఈ దళంలో మొత్తం 500 మంది సిబ్బంది తిరుమల తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారు. నిరంతరం విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండే ఈ ప్రత్యేక రక్షణ సిబ్బంది
తమ భక్తి భావాన్ని చాటుకోవడానికి తమ కార్యాలయాన్నే వేదికగా చేసుకున్నారు. తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయ భద్రతతో పాటు భక్తకోటికి సేవలందించే ప్రత్యేక రక్షణ దళానికి అలిపిరిలోని ధ్యానారామం వద్ద 2 ఎకరాల స్థలంలో కార్యాలయాన్ని కేటాయించారు. వీరి కార్యాలయ ప్రాంగణాన్ని పరికిస్తే ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికత నిండుగా మెండుగా గోచరిస్తాయి. ఈ కార్యాలయంలో అడుగు పెడుతూనే మనకు తెలియకుండానే మనం ఓ ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతాం. అక్కడ సిబ్బందిలోని క్రమశిక్షణ, సేవాభావం, భక్తిభావమే ఇందుకు కారణం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో వీరు విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీనివలన వీరిలో అనంతమైన భక్తి చైతన్యం వెల్లివిరుస్తోంది. ఈ చైతన్యమే ఓ బృందావనాన్ని రూపొందించాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్పీఎఫ్ కమాండెంట్ వెంకట్రామరెడ్డి ప్రోత్సాహంతో సిబ్బంది అంతా సంఘటితమై రాళ్లు రప్పలతో నిండిపోయిన ఈ ప్రాంగణాన్ని చదును చేసి 120 తులసి మొక్కలతో గోవింద బృందావనాన్ని ప్రారంభించగా, నేడు 4 రకాల 10,000 తులసి మొక్కలతో నందనవనంగా అలరారుతోంది. నిత్యం శ్రీవారి భక్తుల సేవలో తరించే ఎస్పీఎఫ్ సిబ్బంది ఏమాత్రం వీలు దొరికినా తమకు ఆ భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన సమయాన్ని ఆ స్వామివారి సేవకే కేటాయించాలని తపన పడుతూ ఉంటారు. ఈ 2 ఎకరాల ప్రాంగణంలో తులసి మొక్కలతో పాటు వివిధ రకాల పండ్లు, కూరగాయలను సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు. ఇక్కడ కాసే ప్రతి పువ్వు, ప్రతి పండు, ప్రతి కాయ స్వామివారికే సమర్పిస్తున్నారు. తిరుమలతో పాటు అలిపిరి పాదాల మండపం, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, ఇస్కాన్ కమల మందిరానికి తులసి మాలలను ప్రతి నిత్యం పంపుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఇలా భక్తుల భద్రతతో పాటు స్వామివారి కైంకర్యంలో శక్తి వంచన లేకుండా సత్ప్రవర్తనతో మెండైన భక్తితో విధులు నిర్వహించే వీరు నందనవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న కాళీయమర్ధన శ్రీకృష్ణుడి ప్రతిమకు పూజలు చేశాకే తమ విధులకు హాజరవుతూ ఉంటారు. ఇక వీరు భక్తులతో మెరగాల్సిన తీరుతెన్నులతో పాటు భజన సంప్రదాయాలను, భక్తి వైరాగ్యాలు తదితర అంశాలపై టిటిడి శ్వేతభవనంలో, ఇస్కాన్ మందిరంలో నిష్ణాతులైన వారితో ప్రత్యేక శిక్షణను కొనసాగిస్తున్నారు. ఉద్యానవనంలో శాంతికి చిహ్నాలైన పావురాళ్లు, ప్రేమ పక్షులు, కుందేళ్లు, తాబేళ్లను కూడా పెంచుతూ పక్షి జంతురాజాలపై తమకున్న ప్రేమానురాగాలను చాటుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జోనల్ ఆఫీసు పనిచేస్తుందండి 2016 సంవత్సరం నుంచి. ఇక్కడ శ్రీవారి పాదాల చెంతనున్న మోడల్ టెంపుల్ పక్కన మాకు స్థలం బిల్డింగ్స్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఈ స్థలం దాదాపు 2 ఎకరాల స్థలము బీడు భూమిగా ఉండేదండి. కంప్లీట్గా రాళ్ళు, గుట్టలు, మట్టి, అసలు మనుషులు తిరగడానికి వీలు లేనంత ఇదిగా ఉండింది. సో ఇక్కడ మా వాళ్ళు దాదాపు 470 నుంచి 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సో ఈ 500 మందిలో 470 మంది ఆఫీసర్ల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా తిరుపతి తిరుమల దేవస్థానం భద్రత కోసం వినియోగించడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా ప్రతిరోజు వాళ్ళ విధులతో పాటు ఇక్కడ మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. పీటీ పీరియడ్, మార్నింగ్, ఈవినింగ్ రోల్ కాల్స్ అట్లా. సో ఈ పనులన్నీ అయిపోయినాక వాళ్ళ శ్రమదానంతో ఇక్కడ ఈ మొత్తం బీడు భూమిని సాగు చేయించి తులసి వనం డెవలప్ చేశామండి. ఇక్కడ తులసి మొక్కలతో వచ్చిన ఇది గార్లాండ్స్ అంటే మాలలన్నీ ప్రతిరోజు ఇక్కడ కుట్టించి ప్రధాన ఆలయాలైనటువంటి శ్రీనివాస మంగాపురం కానీ, శ్రీవారి పాదాలు కానీ, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కానీ ప్రతి దేవాలయానికి ప్రతిరోజు మా వాళ్ళు మాలలు సప్లై చేస్తున్నానండి. ఇక్కడ తులసి వనం అభివృద్ధి చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మా వాళ్ళు చాలా పురోగతి చెందారు. తమ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండడమే కాక గోవింద బృందావనాన్ని ఏర్పాటు చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది సేవలు ఎంతైనా అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే
శ్రీ వెంకటేశ్వర బాలమందిరం బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఉప్పల్లోని కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. శ్రీనివాసుడి సన్నిధులు ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. పంచముఖుడై దశ బాహువులతో ఆయుధధారిగా స్వర్ణ కవచాలంకృతులై సింధూర శోభితంగా అనుగ్రహించిన స్వామివారిని దర్శించి భాగ్యనగర వాసులు ముగ్ధులయ్యారు. బోరఖ్పూర్ దేవుడి తోటలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టు పీతాంబరాలు, రజిత కవచం, కిరీటం, స్వర్ణాభరణాలు, చందనంతో స్వామి అమ్మవార్లను అలంకరించారు. సహస్ర నామార్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని కనులారా సేవించి తన్మయులయ్యారు. స్కందగిరి హనుమాన్ ఆలయంలో అభిషేకం అర్చనలు జరిగాయి. మంగళ ద్రవ్యాలతో రామబంటు బృహత్మూర్తికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. అనంతరం సింధూర అర్చన జరిపి రజిత కవచం ఆభరణాలతో అలంకరించారు. తమలపాకుల హారాల్లో అనుగ్రహించిన స్వామివారిని సేవించి భక్తులు తన్మయత్వం చెందారు. ముషిరాబాద్లోని శృంగేరి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగారక సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణపతి హోమం జరిగింది. యాగశాలలో వేద పండితులు పవిత్ర హోమ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ శైవాగమోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. ఇక మారేడుపల్లిలోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో అంగారక సంకట చతుర్థిని పురస్కరించుకుని అభిషేక అర్చనలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. గులాబీ, చామంతి, మల్లెలు తదితర పూలమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించారు. గరిక పూలతో అష్టోత్తర శతనామార్చనలు జరిపి నక్షత్ర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు ఆధ్యాత్మిక సిరులను భక్తులపై వెదజల్లింది. ఆహ్లాద భరిత వాతావరణంలో ముచ్చటైన ఆలయంలో నిలవైన పాదాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. పంటలు బాగా పండాలని కోరుతూ ఏటా అమ్మవారికి జాతరను కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పంట పొలాల్లో కొలువైన అమ్మవారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఎటు చూసినా భక్తులతో సందడి కనిపించింది. అమ్మవారి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. చల్లని తల్లికి చీర సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ చంద్రశేఖర కాళికంబ ఆలయంలో అష్టదాల పాద పద్మారాధన సేవ జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక నిమ్మకాయల హారాలతో అలంకరించారు. అనంతరం అష్టదాల పాద పద్మారాధనను సహస్రనామ సహితంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి తన్మయత్వం చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా విఘ్నాలు తొలగించి శుభాలు కలిగించే పార్వతీనందనుడికి నిర్వహించిన అభిషేకం భక్తులకు ఆనందాన్ని అందించింది. వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. నిజామాబాద్ లోని శ్రీ అష్ట వినాయక సమేత శ్రీ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష ఆరాధనల అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అష్టదళ పాద పద్మారాధన సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పార్వతీ నందనుడి సేవలో తరించారు. స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా వివిధ ఆలయాల్లో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి నిర్వహించిన విశేష పూజలు భక్తులు వీక్షించి తన్మయత్వం చెందారు. ఆ విశేషాలను చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని
పాలమూరులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాలమే ఆరాధనల అనంతరం షోడశోపచారాలను నిర్వహించారు. తమలపాకుల అర్చన చేసి హారతులిచ్చారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. అంజనీ సూతునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశాక చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వర్ణమయ పుష్పాలతో అలంకరించి మంగళ హారతులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గోపూజోత్సవం జరిగింది. పవనస్తుతుడికి పూజలు నిర్వహించాక అష్టోత్తరం, పంచామృతాభిషేకం, సింధూర అర్చన, తమలపాకుల అర్చనలు నిర్వహించారు. ఆపై గోమాతకు అర్చనలు జరిపి ప్రదక్షిణలు చేశారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన వరలక్ష్మి ఆనంద్ కుమార్ ఆలపించిన సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.